నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. ఈరోజు ఆర్ఆర్బి జేఈ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ నెంబర్ అనేది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఈఎన్ నెంబర్ 03/2024. అలాగే ఈ నోటిఫికేషన్ దేనికంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్స్, అలాగే డిఎంఎస్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ సిఎంఏ అంటాము, అలాగే కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్, మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్, ఈ రకాల పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ గురించి ఇచ్చాడు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది 29 నైట్ 11:59 వరకు. సో మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ అన్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనం ఈ కరెక్షన్ చేసేటప్పుడు 250 రూపీస్ అమౌంట్ మనం పే చేసి కరెక్షన్ చేయించుకోవాలి. సపోజ్ మనం ఏదైనా డీటెయిల్స్ మీరు రాంగ్ పెట్టారు, లేదంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదో మొత్తానికి మార్చుదాం అనుకున్నారు. సో ఇలా మనం ఈ మాడిఫికేషన్ చేయాలి అనుకుంటే 250 రూపీస్, ఒకసారి చేయాలనుకుంటే 250 రూపీస్, అలా ఆ 250 రూపీస్ అమౌంట్ పే చేసి ఆ మాడిఫికేషన్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ మాడిఫికేషన్ కూడా మన స్టార్టింగ్ క్రియేషన్ ఆఫ్ అకౌంట్, మనం ఇనిషియల్గా అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, లేదు మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏఎల్పీనో ఏదో అప్లై చేశారనుకోండి, ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే ఓకే. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేయకూడదు. మీరు అక్కడ నేమ్ అనేది 10th క్లాస్లో ఏ నేమ్ అయితే ఉందో సేమ్ అదే నేమ్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్లో ఏమైతే ఉందో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో ఆ డీటెయిల్స్ మాడిఫికేషన్ అనేది మళ్ళీ జరగదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. క్రియేట్ అకౌంట్ మాత్రం చాలా కేర్ఫుల్గా క్రియేట్ అకౌంట్ చేయాలి, ఆ డీటెయిల్స్ అనేది మళ్ళీ మనము చేంజ్ చేయలేము. ఈ పోస్ట్ గురించి డీటెయిల్స్ మాత్రం మనం ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ చేసుకోవడం కూడా ఫ్రీ ఏం కాదు, మనం అమౌంట్ అయితే పే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్, అలాగే మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఈ పోస్టులు అనేవి 7 పోస్టులు ఇవి. సో ఈ బేసిక్ పే అనేది 44,900 ఉంటుంది 7 కాబట్టి. కాకపోతే ఈ పోస్టులు అనేది అన్ని జోన్లో లేవు, ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్ ఈ బోర్డు మాత్రమే రిక్రూట్ చేస్తుంది 17 పోస్టులని. నెక్స్ట్ జేఈ డిఎంఎస్ సిఎంఏ ఈ 3 పోస్టులు అనేవి 6 పోస్టులు ఇవి. వీటికి బేసిక్ పే అనేది 35,400 ఉంటుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 7,934. సో ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏజ్ లిమిట్. జనరల్గా అయితే ఈ పోస్టులకి జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే ఏజ్ లిమిట్ అనేది 33 ఉంటుంది. కాకపోతే కరోనా వల్ల ఆ కోవిడ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు 3 కాబట్టి ఓసీ వాళ్ళకి అప్ టు 36 వరకు ఎలిజిబుల్. అదే ఓబీసీ అనుకోండి ప్లస్ 3 యాడ్ చేసుకోవాలి, 39 వరకు ఎలిజిబుల్. అదే ఎస్సీ ఎస్టీ అయితే ప్లస్ 5 యాడ్ చేసుకోవాలి, 36 + 5 41 వరకు ఎలిజిబుల్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది, పీడబ్ల్యూ క్యాండిడేట్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఆ రిలాక్సేషన్ అనేది సపరేట్గా ఉంది. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో 2 చూడండి. ఈ 2nd అనేది ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అప్లికేషన్ అప్లై చేసే లోపు మీకు రిజల్ట్ వస్తే ఓకే, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్ కాదు. అలాగే నెక్స్ట్ 4th ఈ 4th ఇంపార్టెంట్, మీరు అప్లై చేసేటప్పుడు ఓన్లీ 1 ఆర్ఆర్బి బోర్డుకి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేద్దాం అనుకున్నారు, సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఓన్లీ 1 బోర్డుకి మాత్రమే మనం అప్లై చేయగలం. సో అది ఒక 1. అలాగే అప్లై చేస్తున్నప్పుడు 2 అప్లికేషన్లు పెట్టకూడదు, ఓన్లీ సింగిల్ అప్లికేషన్లోనే
మనం ఎన్ని రకాల పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ ఉంటామో ఆ ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకుంటే సరిపోద్ది. సో ఒక ఆర్ఆర్బీ బోర్డుకి అప్లై చేయాలి, అలాగే ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి, ఇది ఇంపార్టెంట్. అలాగే ఇంకోటి, సికింద్రాబాద్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఈ బోర్డుకి అప్లై చేస్తున్న వాళ్ళు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, సికింద్రాబాద్ బోర్డు అనేది సౌత్ సెంట్రల్ రైల్వేలో పోస్టులు రిక్రూట్ చేస్తుంది, ఈస్ట్ కోస్ట్లో కొన్ని పోస్టులు కూడా రిక్రూట్ చేస్తుంది. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు అప్లికేషన్లు పెట్టాలేమో అలాగే అవసరం లేదు, ఒక సింగిల్ అప్లికేషన్ సరిపోద్ది, మీరు ఆ ప్రయారిటీ ఇచ్చుకుంటే సరిపోద్ది. సో అది ఇంపార్టెంటు, ఒక బోర్డుకి అప్లై చేయాలి, ఒక అప్లికేషన్ అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్, 9th పాయింట్. మెడికల్ ఫిట్నెస్ అనేది మనకు ఆల్రెడీ ఒక టేబుల్లో మెన్షన్ చేశాడు, ప్రతి పోస్ట్కి ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి మనకి ఎనక్సర్లో ఇచ్చాడు, అది చూద్దాం తర్వాత. అయితే ఇంకో పాయింట్ ఇందులో ఇంకోటి, ఒకవేళ మీకు ల్యాస్టిక్ సర్జరీ చేసుకొని ఉంటే A3 కేటగిరీ పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాదు. సో అది ఒకటి చూసుకోవాలి, నెక్స్ట్ ఫర్దర్ వచ్చినప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్, 12th పాయింట్. మనకి ఇది స్టేజెస్ ఆఫ్ అన్నీ రెండు స్టేజ్లు ఉంటాయి, స్టేజ్ 1 స్టేజ్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషను అలాగే మెడికల్ ఎగ్జామినేషను. మనకి ఈ స్టేజ్ 1లో కూడా, వన్స్ మనకి స్టేజ్ 1 అయిపోయిన తర్వాత చాలా డిఫరెంట్ సెట్స్ ఉంటాయి కాబట్టి నార్మలైజ్డ్ మార్క్స్నే బేస్ చేసుకొని మనకి కట్ ఆఫ్ ఇస్తాడు. సపోజ్ మీకు స్టేజ్ 1లో 60 మార్కులు వచ్చాయి అనుకోండి, ఒకవేళ డిఫికల్టీ పేపర్ అనుకోండి, నార్మలైజ్ చేసిన తర్వాత మీకు మార్క్స్ పెరుగుతాయి. సో కాబట్టి నార్మలైజ్డ్ మార్క్స్ బేస్ చేసుకొని మనకి స్టేజ్ 1 కట్ ఆఫ్ అనేది ఇస్తాడు. సిమిలర్గా స్టేజ్ 2 కూడా అంతే, మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత. అయితే స్టేజ్ 2లో ఏంటంటే, ఇప్పుడు మనకి మెరిట్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మనకి అక్కడ కట్ ఆఫ్ ఉంటుంది, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరిని పిలవాలనేది. ఎందుకంటే డిఫరెంట్ వేరే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే డిప్లొమా బ్యాక్గ్రౌండ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సేమ్ ఒకే గ్రూపు, సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుందాం, స్టేజ్ 2లో రాశారు మీరు, వాళ్ళకి నార్మలైజేషన్ చేస్తాడు. సో అదర్ గ్రూప్, ఎందుకంటే ఒకే కేటగిరీ పోస్టుకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ కూడా ఎలిజిబుల్, సివిల్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, కొన్నిసార్లు ఎలక్ట్రికల్ ఉంటుంది, కొన్నిసార్లు ఎలక్ట్రానిక్స్ ఉంటారు. సో ఇలా అదర్ గ్రూప్ వాళ్ళని కూడా కంపేర్ చేయడం కోసం మనకి మెరిట్ ఇండెక్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఆ మెరిట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అవుతాం. ఓకే, నెక్స్ట్ 16th పాయింట్, 16th పాయింట్ చూసుకోండి, నెగిటివ్ మార్కింగ్. సో ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అందుకే మీరు ఎగ్జాము అటెంప్ట్ చేసినప్పుడు ఈ మ్యాక్సిమం ఈ నెగిటివ్ మార్క్స్ మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. సో 1/3 అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అలాగే 1 మోర్ పాయింట్, మనకి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి ఈ కట్ ఆఫ్ ఇచ్చినప్పుడు, సపోజ్ 100 వేకెన్సీలు అనుకోండి, ఇంటూ 15 టైమ్స్ స్టేజ్ 2కి మనకు పిలుస్తాడు. సపోజ్ మనకి వేకెన్సీస్ 100 అనుకుంటే 1500 మందిని షార్ట్ లిస్ట్ చేస్తాడు స్టేజ్ 2కి. అదే స్టేజ్ 2 నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మాత్రం ఎన్ని వేకెన్సీలు ఉంటే అంతమందిని మాత్రమే పిలుస్తాడు. ఒకవేళ అక్కడ ఎవరైనా రిజెక్ట్ అయితే ఫర్దర్ నెక్స్ట్ వాళ్ళని పిలుస్తాడు తర్వాత అది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఈ 19th పాయింట్, మీకు స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ మీరు ఎక్కడ కూడా క్యాలిక్యులేటర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. స్టేజ్ 1కి అయితే క్యాలిక్యులేటర్ అలౌడ్ కాదు, బట్ స్టేజ్ 2 టెక్నికల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాత్రం మనకి ఆల్రెడీ డిజిటల్ క్యాలిక్యులేటర్ డిస్ప్లే అవుతుంది మనకి కంప్యూటర్ మీద. మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్యాలిక్యులేటర్ అయితే మనకి కంప్యూటర్ మీద వస్తుంది, వర్చువల్ క్యాలిక్యులేటర్ అంటాం దాన్ని. సో మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అయితే అది అవైలబుల్గా ఉంటుంది, మన సేమ్ గేట్ ఎగ్జామ్ రాసినట్టుగా. ఓకే, నెక్స్ట్ ఈ 1.8 ఈ పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ అని మనం అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. 10th క్లాస్లో ఏవైతే ఉన్నాయో సేమ్ యాజ్ ఈజ్గా ఉండాలి. ఒకవేళ 10th క్లాస్లో మీకు ఆ స్పేస్ కూడా చూసుకోండి, మనం సర్ నేమ్కి మిడిల్ నేమ్కి స్పేస్ ఉందా లేకపోతే మిడిల్ నేమ్ ఉందా లేదా, ఇలా యాజ్ ఈజ్గా 10th ఏదైతే ఉందో యాజ్ ఈజ్గా అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్,
1.12 పాయింట్ చూడండి, ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్ అండ్ రైల్వేస్ యూనిట్స్. సో ఒక ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం ఎన్ని పోస్టులకైతే ఎలిజిబుల్లో అన్ని పోస్టులు మనం ప్రయారిటీ వైజ్ మనం టిక్ మార్క్ చేయాలి. సపోజ్ మీరు ఒకటే పోస్ట్ టిక్ చేశారు, సపోజ్ మనం ఈ నోటిఫికేషన్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళకి 17 కేటగిరీ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది, కాకపోతే సికింద్రాబాద్ బోర్డులో మాత్రం ఒక 5 కేటగిరీ పోస్టుల్లో వేకెన్సీలు లేవు, సో 12 కేటగిరీ పోస్టులకు ఎలిజిబుల్ సికింద్రాబాద్ బోర్డులో అయితే. మీరు సపోజ్ ఏదో ఒక పోస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, సపోజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ అండ్ డ్రాయింగ్ మీకు ఇంట్రెస్ట్, సో అది ఒకటే టిక్ పెట్టారు. సో మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ ఒక్క పోస్ట్కి మీరు ఎలిజిబుల్. సో అందుకని ఖచ్చితంగా మనం ఎన్ని పోస్ట్ ఎన్ని కేటగిరీ పోస్టులకు మనం ఎలిజిబుల్లో అన్నిటిని ప్రయారిటీ ఇవ్వండి, అన్నిటిని టిక్ మార్క్ చేయాలి. సో దట్ ఈజ్ 1 పాయింట్. రెండోది, మనం ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో అప్లై చేస్తున్నప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి మెరిట్ లిస్ట్ మనకి అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ హడావిడిగా ఎక్కువ పోస్ట్ లేదందో ఆ పోస్టులు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అని అలా ఇచ్చారనుకోండి, సేమ్ అదే మీకు దాన్ని బేస్ చేసుకుని అపాయింట్మెంట్ ఉంటుంది. సో అందుకని మీకు ఏ జాబ్ అయితే కొంచెం మనం కొంచెం అనాలిసిస్ చేస్తాం కాబట్టి ఏ జాబ్ అయితే రీజనబుల్గా స్ట్రెస్ తక్కువ ఉండి బాగుంటుందో ఆ ప్రయారిటీ వైజ్ ఇచ్చుకోండి మీరు. సో అందులో తక్కువ పోస్టులు ఉన్నా కానీ ఫస్ట్ అయితే ప్రయారిటీ ఇవ్వండి, మీకు మెరిట్ ఉంటే అందులో వస్తుంది, లేకపోతే నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఏదైతే మనము ప్రయారిటీ ఇస్తున్నామో పోస్టులు వాటిని బేస్ చేసుకుని మనకి అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో అందుకని ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే అదొకటి, ప్రతి ఎన్నిట్లు గెలిచిపో ప్రతి ఆ కేటగిరీ పోస్ట్ మనం క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఈ 1.16 ఈ పోస్టింగ్ దగ్గర చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. మీరు ఏ బోర్డుకి అప్లై చేయాలి అది కొంచెం కేర్ఫుల్గా మీరు డిసైడ్ అవ్వండి, ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డుకి మనం అప్లై చేద్దాం అనుకున్నారు, కాకపోతే పోస్టులు అనేవి మొత్తం ఎన్ని ఇచ్చాడు మనకంటే 590 పోస్టులు ఉన్నాయి దీనికి, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి. సో దీనికంటే ఎక్కువ ఉన్నవి కొన్ని, ఆర్ఆర్బి ముంబై ఉంది 1377 పోస్టులు ఉన్నాయి, ఆర్ఆర్బి చెన్నై 652 పోస్టులు ఉన్నాయి. సో దీనికంటే ఎక్కువ ఉన్నవి 2 ఉన్నాయి. సపోజ్ మీరు ఎక్కువ పోస్టులు ఉన్నది అప్లై చేస్తే కొంచెం మనం క్రాక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, అది మీ ఒపీనియన్, ఓకే అది పర్సనల్. అయితే ఇంకో పాయింట్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వన్స్ మనం ఒక బోర్డు మనం లేదా వేరే జోన్ మనం జాయిన్ అయిన తర్వాత, సపోజ్ కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ సౌత్ సెంట్రల్కి వద్దాం అనుకున్నారు, సో ఇమీడియట్గా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేవి జరగదు, మినిమం 5-10 ఇయర్స్ సర్వీస్ అయితే ఉండాలి. ఐ థింక్ 10 ఇయర్స్ అనుకుంటా ప్రజెంట్ అయితే. సో మినిమం 10 ఇయర్స్ మీరు సర్వీస్ అయిన తర్వాతనే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి ట్రాన్స్ఫర్ మీరు పెట్టుకోవచ్చు, అంతవరకు మాత్రం మీరు ట్రాన్స్ఫర్ అవ్వదు. విత్ ఇన్ జోన్ ఓకే, దానికి సర్వీస్ అలాగే లేదు, కానీ ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మారాలంటే మాత్రం మినిమం 10 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. సో అందుకని మీరు ఈ అప్లై చేసేటప్పుడు సో అవి కూడా గుర్తుపెట్టుకొని మీరు ఏ బోర్డు అప్లై చేయాలి కొంచెం కేర్ఫుల్గా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సపోజ్ మీరు ఎగ్జామ్ రాయడానికి మీరు పాస్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, స్లీపర్ క్లాస్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే. అలాగే మీరు అవి ఎగ్జామ్కి ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి, ఒకవేళ ట్రైన్లో అడిగితే చూపించడానికి. నెక్స్ట్ ఒక ఈ వేకెన్సీస్ అవి మనం నెక్స్ట్ ఎన్ఎక్సర్లో ఉంది, ఎన్ఎక్సర్ఏలో అందులో చూద్దాం పోస్ట్ పారామీటర్స్ అవి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్, మెడికల్ స్టాండర్డ్ అనేది చూడండి ఆ పోస్ట్ పక్కన మనకి మెన్షన్ చేస్తాడు, ఆ టేబుల్ మనం నెక్స్ట్ చూద్దాం. సపోజ్ A3 మెడికల్ స్టాండర్డ్ అంటే అర్థం ఏంటంటే మనకి డిస్టెంట్ విజన్ అనేది 2 డయాప్టర్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదనుకున్న అది A3 మెడికల్ స్టాండర్డ్. సో అలా నెక్స్ట్ B1 మెడికల్ స్టాండర్డ్ అయితే డిస్టెంట్ విజన్ అనేది 4D కన్నా ఎక్కువ ఉండకూడదు, అలాగే నియర్ విజన్ కూడా ఇచ్చాడు.
0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అన్నాడు. అలా A3, B1, B2, C1 ఈ రకాల మెడికల్ స్టాండర్డ్ అనేది ఈ మన పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబుల్. అలాగే ప్రతి కేటగిరీ పోస్ట్కి మెడికల్ స్టాండర్డ్ వాడు పక్కన మెన్షన్ చేస్తాడు. ఒకసారి అవి చూద్దాం నెక్స్ట్ ఫర్దర్. అలా ఇంకోటి కూడా పాయింట్, ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను నేను, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లాసిక్ సర్జరీ, మీరు లాసిక్ సర్జరీ చేసుకొని ఉంటే ఒకవేళ మీరు A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్న పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏజ్ లిమిట్ అయితే ఓసీ వాళ్ళకి 36 ఇయర్స్ ప్రజెంట్, ఇప్పటికైతే జనరల్గా అయితే 33 ఇయర్స్ వేస్తాడు. ఈ కోవిడ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్ ఇచ్చాడు. సో టోటల్ 36 ఇయర్స్. అలాగే మిగతా వాళ్ళకి కూడా అగైన్ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్, మీరు ఏజ్ లిమిట్ చూసేటప్పుడు జనవరి 1, 2025 ఆ డేట్కి మీరు చూసుకోవాలి. జనవరి 1, 2025 అంతవరకు మీరు కౌంట్ చేసుకోవాలి డేట్ అనేది. ఓకే, అలాగే రిమైనింగ్ వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశాడు. ఒకళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ సపరేట్గా ఉంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడౌడ్ డైవర్స్ అయిన వాళ్ళకి సపరేట్గా ఏజ్ రిలాక్సేషన్. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇది కామన్, అన్ని నోటిఫికేషన్లకు ఇచ్చినట్టు ఇందులో కూడా సేమే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అగైన్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఆ టేబుల్లో మెన్షన్ చేసాడు, మనం చూద్దాం ఫర్దర్. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ. ఎగ్జామ్ ఫీ ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీ వాళ్ళకైతే 500 ఫీజు, రిమైనింగ్ అయితే 250 రూపీస్. అగైన్ మీరు స్టేజ్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిఫండ్ వస్తుంది 400 రూపీస్, అంటే ఆ బ్యాంక్ ఛార్జీలు పోను, మీ రిమైనింగ్ అమౌంట్ అయితే వస్తుంది. అలాగే ఈ 250 రూపీస్లో కూడా మీకు అదర్ దాన్ ఓసీ ఓబీసీ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఈ రిఫండ్ అనేది వస్తుంది. ఆ బ్యాంక్ ఛార్జెస్లు పోను, ఈ 250 రూపీస్ కూడా రిఫండ్ వస్తుంది. నెక్స్ట్ ఈ 12th 12th పాయింట్ చూడండి. ఎన్ఓసీ ఫ్రమ్ ప్రజెంట్ ఎంప్లాయర్. ప్రజెంట్ మీరు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లో కానీ లేదా ఎనీ పిఎస్యులో కానీ లేదా అదర్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ దేంట్లో కానీ మీరు అప్లై చేస్తున్నా కానీ మన ఎంప్లాయర్కి మనము ఇన్ఫామ్ చేయాలి పలానా జాబ్కి నేను అప్లై చేస్తున్నానని. సో ఈ ఎన్ఓసీ అనేది మాత్రం మీకు ప్రజెంట్ అవసరం ఉండదు, కానీ ప్రజెంట్ అయితే మీరు ఇన్ఫామ్ చేయండి. ప్రజెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకుని వెళ్ళాలి ఇది ఈ ఎన్ఓసీ. నో అబ్జెక్షన్, ఎన్ఓసీ మీరు సబ్మిట్ చేయకపోయినా కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా మీరు ప్రజెంట్ ఎంప్లాయర్కి అయితే ఇన్ఫామ్ చేయండి, ఇన్ఫామ్ చేసి ఎన్ఓసీ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి స్టేజ్ 1 ఉంటుంది. స్టేజ్ 1 అయితే గంటన్నర ఎగ్జామ్ ఇది 100 మార్క్స్కి. ఈ 100 మార్క్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి నార్మలైజ్ చేసి, ఆ నార్మలైజేషన్ తర్వాత మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో దానికి 15 టైమ్స్. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2లో అయితే 2 అవర్స్ ఎగ్జామ్ మనకి. ఈ 2 అవర్స్ 150 మార్క్స్ ఉంటాయి, టెక్నికల్ 100 మార్క్స్ ఉంటాయి, రిమైనింగ్ అనేవి బేసిక్ కంప్యూటర్స్ ఒక 10 మార్క్స్, అలాగే ఎన్విరాన్మెంట్ గురించి ఒక 10 మార్క్స్, ఒక 15 మార్క్స్ అనేది మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ మాత్రం ఉండదు అందులో. సో ఇలా టెక్నికల్ 100 మార్క్స్, నాన్ టెక్నికల్ 50 మార్క్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. సో ఇలా స్టేజ్ 2 అయిపోయిన తర్వాత ఇక నీ స్టేజ్ 2లో మీకు వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఆ నార్మలైజేషన్ మార్క్స్ జరిగిన తర్వాత అలాగే మెరిట్ ఇండెక్స్ ప్రిపేర్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తాడు. ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో అన్ని అంతమందినే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడు. ఇగేను ఇక్కడ స్టేజ్ 1 సిలబస్ ఇచ్చాడు మనకి, యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేశాడు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రీజనింగ్ ఈ రెండు కలిపి 55 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అనేది 15 మార్క్స్, 15. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అనేది 30 మార్క్స్. ఒక సిమిలర్గా స్టేజ్ 2లో ఫిజిక్స్ కెమిస్ట్రీ 15 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ 10 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్క్స్, టెక్నికల్ ఎబిలిటీస్ 100 మార్క్స్. 100,
టెక్నికల్ 50 మార్క్స్ అనేది నాన్ టెక్నికల్, టోటల్ 150 మార్క్స్కి. సో ఇక్కడ మెన్షన్ చేశాడు, వర్చువల్ క్యాలిక్యులేటర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్ మానిటర్ డ్యూరింగ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి. ఓకే, నెక్స్ట్ మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చూడండి, ఎగ్జామ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మెకానికల్ అనుకోండి, మెకానికల్ అండ్ ఎల్ఈడి ఇంజనీరింగ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ గ్రూప్లో రిమైనింగ్ కొన్ని అదర్ గ్రూప్స్ కూడా వస్తాయి. ఒకటి ఆటోమొబైల్, ప్రొడక్షన్ వాళ్ళు, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, మెషినింగ్ ఇంజనీరింగ్ కానీ, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. వాళ్ళందరూ కూడా ఈ సేమ్ ఎగ్జామే రాయాలి, మెకానికల్ అండ్ ఎల్ఈడి ఇంజనీరింగ్. ఆ పేపరే మీరు రాయాలి. అలా రిమైనింగ్ వాళ్ళు కూడా మెన్షన్ చేశాడు, ఒకసారి చూసుకోండి. ఐటీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, అలాగే ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎల్ఈడి ఇంజనీరింగ్ ఈ ఎగ్జామ్లో ఈ పేపర్ రాయాలి మీరు. సో ఇలా ఏ ఎగ్జామ్ పేపర్ రాయాలనేది వాళ్ళు మెన్షన్ చేశారు, చూసుకోండి ఒకసారి అది. నెక్స్ట్ చూడండి, సిఎంఏ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, దీనికి ఓన్లీ బిఎస్సి సైన్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అందులో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ కాదు సిఎంఏకి అయితే. ఓకే, నెక్స్ట్ ఈ మెరిట్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ ఇవి మనకి అవసరం లేదండి. ఒకసారి ఇది చూడండి, 17 పాయింట్, ఇన్వాలిడ్ అప్లికేషన్స్ రిజెక్షన్స్. సో ఏ సందర్భాల్లో మనకి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది? ఒకటి, మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేయకూడదు, ఇంత ముందే చెప్పాము మనం. 2 బోర్డులకు అప్లై చేయకూడదు, సింగిల్ బోర్డుకి అప్లై చేయాలి, అలాగే ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి. సో 2 అప్లికేషన్లు చేసినా కానీ మీరు రిజెక్ట్ అవుతారు. నెక్స్ట్ 2వది, ఫోటో, మీరు ఆ ఫోటో మనకి అడు డైమెన్షన్స్ మెన్షన్ చేస్తాడు. సో ఆ టైప్లోనే మీరు క్రాప్ చేసుకోవాలి దాన్ని, ఆ సైజ్, ఆ పిక్సెల్ సైజ్ ఏదైతే మనకు మెన్షన్ చేశాడో ఆ సైజులోనే మనము అది మాడిఫై చేసుకోవాలి. అలాగే ఈ ఫోటో దగ్గర కూడా గ్రూప్ ఫోటోలు ఉండడం కానీ, నెక్స్ట్ రిజల్యూషన్ కూడా కరెక్ట్ లేకపోయినా, సో ఇవన్నీ మెన్షన్ చేసాడు, అవన్నీ క్లియర్గా చూసుకోండి. ఫోటో సిగ్నేచర్ అనేది చూసుకోండి. అలాగే ఈ రిమైనింగ్ ఓకే. సో ఇవి మెయిన్గా అయితే సింగిల్ అప్లికేషన్ పెట్టాలి మీరు, సింగిల్ బోర్డుకి సింగిల్ అప్లికేషనే పెట్టాలి, 2 బోర్డులకు అప్లై చేయకూడదు, 2 అప్లికేషన్లు పెట్టకూడదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ డీబి టైంలో ఏమేమి కావాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, అవి తర్వాత మనము మీకు సపరేట్ వీడియో పెడతాను. ఆ స్టేజ్ 2 అప్లై అయిన తర్వాత ఇప్పుడు ఏమైనా అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ అనేది సిలబస్ ఇచ్చాడు, సివిల్ అండ్ ఎల్ఈడి ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్ వాళ్ళకి ఏ సిలబస్ చదవాలి. అలాగే నెక్స్ట్ ఇందులో మెకానికల్ రిలేటెడ్ సిలబస్ ఓపెన్ చేద్దాం. చూడండి, సిలబస్ ఫర్ మెకానికల్ అండ్ ఎల్ఈడి ఇంజనీరింగ్ ఎగ్జామ్ గ్రూప్. సో ఇందులో అయితే వాళ్ళ సిలబస్లో మెయిన్గా 10 సబ్జెక్ట్స్ కింద చేశాడు. సో ఇంజనీరింగ్ మెకానిక్స్, మెటీరియల్ సైన్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, మెషినింగ్, వెల్డింగ్, గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్, మెట్రాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, థర్మల్ ఇంజనీరింగ్. సో ఇవి ఒక 10 సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేసి మనకి సిలబస్ ఇచ్చాడు. సో ఇప్పటి నుంచి అయితే మీరు టెక్నికల్ చదవాల్సిన అవసరం లేదు. బట్ లేదు, మీరు స్టేజ్ 1 స్ట్రాంగ్గానే ఉన్నారని ఫీలింగ్ మీకు ఉంటే ఏమైనా ఒక 2-3 సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసుకుంటే మంచిది. కాకపోతే అవి కూడా ఎగ్జామ్కి 1 మంత్ ముందు మాత్రం ఓన్లీ సిబిటి 1 మాత్రమే చదవండి. మీకు ఎంత బాగా కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ఎక్కువసార్లు రివిజన్ చేయండి అవసరమైతే. సిబిటి 1 మాత్రం, 1 మంత్ ముందు మాత్రం ఎట్లాంటి టెక్నికల్ సబ్జెక్ట్ మాత్రం చదవద్దు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ పారామీటర్స్ చూద్దాం. సో ఇది ఈ పోస్ట్ పారామీటర్స్లో చూడండి, ఇచ్చే కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కేటగిరీ 1 ఉంది కెమికల్, ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ఇది చూసుకుందాం. కేటగిరీ 3 ఉంది జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అని. సో ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోస్ట్ కాబట్టి ఓన్లీ IEEE వాళ్ళే ఎలిజిబుల్ అలా అనుకోవద్దు. మనకి కన్వీనియంట్ కోసం రైల్వేలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అని, మెకానికల్ డిపార్ట్మెంట్ అని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని. సో ఆ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసినంత మాత్రం ఓన్లీ మెకానికల్ డిపార్ట్మెంట్ అన్నారంటే ఓన్లీ మెకానికల్ వల్ల ఎలిజిబుల్ కాదు. సో అది మెకానికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్న పోస్ట్, అది దానికి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండొచ్చు. ఇక్కడ ఆ ఎలిజిబిలిటీ అనేది ఈ రైట్ సైడ్ కాలంలో మనకు మెన్షన్ చేశాడు. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్
ఈ పో కేటగిరీ నెంబర్ 3 తీసుకున్నాం అనుకోండి, ఈ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. సో ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోస్ట్, అలాగే దీని సబ్ డిపార్ట్మెంట్ కూడా మెన్షన్ చేశాడు. సో దానికి ఎలిజిబిలిటీ అయితే ఈ లాస్ట్ కాలంలో ఉంటుంది, 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ ముగ్గురు ఎలిజిబుల్ ఆ పోస్ట్కి. సో అలా మీరు ఆ పోస్ట్కి ఈ లాస్ట్ కాలంలో ఎలిజిబిలిటీ మనకు మెన్షన్ చేశాడు. ఈ థర్డ్ ఈ ఫోర్త్ కాలంలో ఉన్నది ఏ డిపార్ట్మెంట్ పోస్ట్ అది మీకు ఆ డిపార్ట్మెంట్తో సంబంధం లేదు, అవసరం లేదు. ఎలిజిబిలిటీ అయితే ఓన్లీ ఈ లాస్ట్ కాలం ఒకటే చూడండి. అలాగే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 3A చూద్దాం, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అది C1 కేటగిరీ పోస్ట్. సో అలా మెడికల్ స్టాండర్డ్ కూడా మనకు మెన్షన్ చేశాడు. సో ఇలా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు అయితే 17 కేటగిరీస్ ఉన్నాయి. ఆ నేమ్స్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. కేటగిరీ 3 జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సో ఇది మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే అప్ టు ఈ 8 వరకు కేటగిరీ 3, 4, 5, 6, 7, 8. ఇకన్ ఈ 7లో ఈ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ టీఆర్డీ ట్రాక్షన్లో ఈ కేటగిరీ 7లో అయితే మళ్ళీ ఇకన్ ఈస్ట్ కోస్ట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. సో ఆ రెండింటికి కూడా మీరు ఎలిజిబులే, ఎందుకంటే ఆ రెండింటిని రిక్రూట్ చేసేది సికింద్రాబాద్ బోర్డే. అలాగే కేటగిరీ 8 దీనికి కూడా మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే కేటగిరీ 15 జూనియర్ ఇంజనీరు ట్రాక్ మిషన్, దీనికి కూడా మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే 16, 17, 18, 19 అయితే 19, 20, 21, 22 వీటికైతే సౌత్ సెంట్రల్ ఈ సికింద్రాబాద్ బోర్డులో అయితే పోస్టులు లేవు దీనికి, కాకపోతే మనకి వాటికి ఎలిజిబుల్ మెకానికల్ వాళ్ళు 19, 20, 21, 22. అలాగే 24 కేటగిరీ నెంబర్ 24 జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్, సో దీనికి కూడా మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే 25 జూనియర్ ఇంజనీర్ డీజిల్ ఎలక్ట్రికల్ వర్క్షాప్, సో దీనికి కూడా ఎలిజిబుల్, కాకపోతే సికింద్రాబాద్ బోర్డులో దీనికైతే పోస్టులు లేవు. అలాగే 32 డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, సో దీనికి కూడా మెకానికల్, దీనికి ఎవరైనా ఎలిజిబుల్, డిఎంఎస్కి అయితే ఎన్ని ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఎలిజిబుల్. సో ఇలా టోటల్ ఈ నోటిఫికేషన్లో అయితే 17 కేటగిరీ పోస్టులకి మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్. అయితే ఈ అవుట్ ఆఫ్ 17 కేటగిరీ పోస్టుల్లో మనకి సికింద్రాబాద్ బోర్డులో అయితే 12 కేటగిరీ పోస్టులకు మాత్రమే మనకి వేకెన్సీలు ఉన్నాయి. సో ఆ 12 కేటగిరీ పోస్టులు మీరు మనకి ఎగ్జామ్లో పెట్టినప్పుడు ఆ 12 కూడా మీరు ప్రయారిటీ టిక్ చేయాలి. మీరు ఏవైతే టిక్ చేస్తారో వాటికి మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో అందుకని మీరు అన్ని పోస్టులను టిక్ చేయండి. మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి పోస్టుకి క్లిక్ చేయండి. ఓకే, అలాగే ఏ బోర్డుకి అప్లై చేయాలి ఒకసారి ఆ వేకెన్సీస్ కూడా చూపిస్తా ఒకసారి సికింద్రాబాద్. ఓకే, అలాగే సికింద్రాబాద్ వేకెన్సీస్ కూడా చూద్దాం. చూడండి కేటగిరీ 3, 4 ఇలా ఏ కేటగిరీలో వేకెన్సీలు ఉన్నాయో మొత్తం అన్నీ మెన్షన్ చేశాడు. ఒకసారి లిస్ట్ కూడా చూసుకోండి. నేను కౌంట్ చేసిన ప్రకారం అయితే టోటల్ 12 కేటగిరీ పోస్టులకి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఎలిజిబుల్. ఒకసారి అవన్నీ చూసుకోండి ఒకసారి ఈ లిస్ట్ అనేది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే మనకి సికింద్రాబాద్లో 590, మన ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కొన్న ఆ రిమైనింగ్ సపరేట్ పోస్టులు వదిలేస్తే రిమైనింగ్ అనేది 590. ఈ 590 పోస్టులకి మనం ఎలిజిబుల్. ఇక అందులో కూడా కేటగిరీ వైజ్ అవి చూసుకోండి, బట్ 590 అనేది గుడ్ నెంబర్, పర్లేదు. అదే ఇప్పుడు మా 2018 నోటిఫికేషన్ అనుకోండి, ఆ టైంలో అయితే 789 పోస్టులు ఇచ్చాడు, ఇప్పుడు 519. ఓకే, రీజనబుల్లీ సుమారుగా 600 పోస్టులు కాబట్టి మంచి నెంబర్ ఇది. సో మీరు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే మీరు ఈజీగానే కొట్టచ్చు. అయితే కొంతమంది ఇంకో క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే ఏ బోర్డుకి అప్లై చేస్తే బెటర్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ముంబై అనుకోండి, ముంబైలో 1377 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆర్ఆర్బి చెన్నైలో 652 పోస్టులు ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి అప్లై చేయమంటారా అని అడుగుతున్నారు. సో అది మీ ఇష్టం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అదర్ జోన్కి వెళ్తున్నప్పుడు కొన్ని మనకి ఇబ్బంది కూడా ఉంటుంది, మనకి లాంగ్వేజ్ కానీ అట్మాస్ఫియర్ కానీ
సో అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఫ్యామిలీ కానీ వచ్చి చూసుకోవడానికి మీకు ఈ జర్నీలు అనేవి ఇబ్బంది అవుతాయి. సో అవి కూడా మీరు ఆ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. బట్ నా ఒపీనియన్ అయితే సికింద్రాబాద్ బోర్డులో ఉన్న పోస్టులు అయితే రీజనబుల్లీ గుడ్, మంచి 600 నెంబర్ అనేది పర్వాలేదు. 590 పోస్టులు అంటే ఓకే, మనం ట్రై చేయొచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు పోస్ట్ ప్రయారిటీ ఏమి ఇవ్వాలి అయితే నేను ఏది ఇవ్వాలని చెప్పను కానీ, బట్ కొన్ని నాకు తెలిసిన వరకు అయితే ఉన్న పోస్టులకి ఏది బాగుంటుందో చెప్తాను. తర్వాత మీరు ఓన్గా డిసైడ్ అయ్యి ఆ పోస్టులు అనేది మీరు ఆ ప్రయారిటీ ఇచ్చుకోండి. సో అది పోస్ట్ ప్రయారిటీ అనేది సపరేట్ ఒక వీడియో చేద్దాం. అలాగే 2018లో ఈ కేటగిరీ పోస్టుల్లో స్టేజ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉందో అది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను, మీకు అది యూజ్ అవుద్ది. అలాగే ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎన్ని నెలలు పడుతుంది లేకపోతే ఎంత టైం పడుతుంది, ఆ టైం లైన్ కూడా నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. ఇప్పుడు 2018లో మాకు స్టేజ్ 1కి స్టేజ్ 2కి ఎంత టైం గ్యాప్ వచ్చింది. సో ఎనీవే నేను ఆ టైం లైన్ అయితే మీకు సపరేట్ వీడియో చేస్తాను. సేమ్ అంత టైం గ్యాప్ వస్తుంది అలా అనుకోవద్దు, జస్ట్ రిఫరెన్స్ కోసం చేస్తున్నా, మీకు కొంత యూజ్ అవుతుంది అంతే. అంతే తప్ప మాకు సపోజ్ 3 మంత్స్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా 3 మంత్స్ గ్యాప్ ఇవ్వాలని రూల్ ఏం లేదు స్టేజ్ 1కి స్టేజ్ 2కి. సో జస్ట్ రిఫరెన్స్ కోసం ఆ వీడియో చూడండి, అది కూడా సపరేట్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో మీరు దాని గురించి అయితే కంగారు పడద్దు. అగైన్ నేను చెప్పేది కూడా ఏ పోస్ట్ బాగుంటుంది, ఏం డిఫికల్టీస్ నాకు తెలిసినంత వరకు నాకు అన్నీ మొత్తం అన్ని పోస్టుల మీద క్లియర్ ఐడియా ఉండదు, ఎవరికీ ఉండదుగా, ఎందుకంటే మనం చేస్తున్న ఏరియాలోనే మనకు ఐడియా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఫర్దర్ మీరు పోస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు కూడా కొంత బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేయండి, మిగతా వాళ్ళని కూడా కనుక్కొని ఏ పోస్ట్ పెడితే బాగుంటుంది అలా కనుక్కొని ప్రయారిటీస్ అయితే ఇవ్వండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.